శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆమె ఫైనాన్స్ మినిస్టర్ చెప్తుంది, వాళ్ళు అడుగుతుంది ఉన్న దగ్గర అంటే నువ్వు లేని దగ్గర నువ్వు ఇస్తా అంటే ఎవరన్నా వద్దన్నారా? ఎయిమ్స్, బీబీ నగర్ ఎయిమ్స్ మీరు కట్టించిందా? బీబీ నగర్ ఎయిమ్స్ దానికంట ఓ బిల్డింగ్ కడితే దానికి ఫౌండేషన్, జాతీయ రహదారులు అంట. ఎన్ని రహదారులు ఇచ్చినా చెప్పాయా? ఇది రైట్ రాయల్గా మన రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కులు. ఈ దేశానికి తెలంగాణ ప్రభుత్వం అంత అందరికంటే ఎక్కువ రెవెన్యూ షేర్ చేస్తున్నటువంటి రాష్ట్రం. ఎక్కడ ఎలక్షన్ పోతే అక్కడ ఇప్పుడు కర్ణాటకలు ఉన్నాయి, ఇక విచ్చల విడిగి ఇచ్చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అయినాయి, విచ్చల విడిగి ఇచ్చేస్తారు. మీకు బాధ్యత లేదు, నీతి ఆయోగ్ అని పెట్టిండ్రు. నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసింది కదా, మిషన్ భగీరథ విషయంలో రికమెండేషన్ చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రికమెండేషన్ చేసింది, అవి బుట్టదాకలైనవి. ఈరోజు వచ్చి ఆయన గంభీరంగా మాట్లాడుతాడు, గట్టిగా మాట్లాడుతాడు. ఏం చేస్తున్నావు చెప్పు, మాట్లాడినీకే నువ్వు ఇచ్చి చేసి మాట్లాడు కదా. తెలంగాణ రాష్ట్రం అనే ఆకాంక్ష 65-70 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అమరులైనటువంటిది, అటువంటి ఆకాంక్షతో వచ్చినటువంటి రాష్ట్రాన్ని తల్లిని బిడ్డను వేరు చేసినా నువ్వే కదా. ఆ రోజు మాట్లాడింది పార్లమెంట్లో చాలా బాధ వ్యక్తం చేసి మాట్లాడినావు కదా, ఇప్పుడు ఏం రైట్ ఉందని తెలంగాణలో వచ్చి మాట్లాడిపోతాం? తెలంగాణ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది, దాంతోపాటు వెల్ఫేర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంపన్న వర్గాలు సంతోషంగా ఉండాలనేది కేసీఆర్ గారి లక్ష్యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలంతా బాగా చదువుకోవాలనేది వారి ఆలోచన. బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, వారిని ఎట్లా గౌరవిస్తున్నాం? కొత్త సెక్రటరీకు వారి పేరే కాకుండా పక్కన 125 అడుగుల విగ్రహం ఈ 14 ప్రారంభం కాబోతుంది. మీరు ఏం చేశారు గొప్ప కార్యక్రమాలు చెప్పండి. మీకు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కూడా ఉన్నాడు, కనీసమైన సికింద్రాబాద్ ప్రజలకు ఓటేసి వాళ్ళు కూడా 1 రూపాయి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు 4 ఏళ్ళ నుంచి, వాళ్ళు మాట్లాడతారు. రెండోది మీ ప్రభుత్వం ఏం చేసింది ఢిల్లీ నుంచి మాకు చెప్పండి, మీరే చెప్పండి. ఓ మేము ఈ అద్భుతాలు చేసాం, దేశమంతా అద్భుతాలు చేసాం, తెలంగాణలో కూడా అద్భుతం చేసామని చెప్పండి, అప్రిషియేట్ చేస్తారు. అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి ఇచ్చారా? ఇయలే. విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇక్కడ మాకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మీరు చేయలే. ఏది చేయకుండా ఏదో అన్ని హాస్పిటల్స్ లా డయాలసిస్ కానివ్వండి, క్యాత్లాబ్ కానివ్వండి, ఇట్లా చూస్తే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, బస్తీ దవాఖానలు. మీకు ఈ దేశం కాదు ప్రపంచం నుంచి అందరూ
ఏ ఒక్కటనే షేర్ చేసేలా చెప్పండి. అద్రాని అద్రాని అని ప్రపంచమై కూడా ఇది కూస్తుంటే ఒక్క మాట మాట్లాడలేకపోయారు మీరు ఈ రోజు వరకు. వాళ్ళ పార్లమెంట్ నడవనీయలేదు, రాజ్యసభ నడవనీయలేదు, అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై అనేకమైనటువంటి డెమాలిస్ట్రేషన్లు చేస్తే కూడా ఒక్క మాట మాట్లాడలే. మాట్లాడితే ఈ కుటుంబాన్ని మీద ఏడవడం, పరివారు వాళ్ళ పార్టీ అని ఇట్లా రకరకాలుగా మాట్లాడటం, ఇది చాలా బాధ్యత రహితం. తప్పకుండా ప్రధానమంత్రి గారు మీరు ఒక కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వేదిక మీద రాజకీయాలు మాట్లాడటం ఏంది, ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం ఏంది? మేము ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి అని మేము ముగ్గురు మంత్రుల్లో ఉన్నాం, ఒక ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఉన్నారు, మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఏదో మీరు డెవలప్మెంట్ చేస్తే మేమేమో అడ్డుకున్నామని చెప్తున్నారు కదా, మీకు ఇన్వైట్ చేస్తున్నాం, రండి. ఈ దేశం రెండోది రాష్ట్ర ప్రజల మెప్పు పొందాలంటే కూడా మీరు చేయండి, మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఏం చేస్తారో చేయండి. పోస్ట్ ఫ్యాక్టరీ ఇస్తారా, మెడికల్ కాలేజీలు ఇస్తారా, నేషనల్ ప్రాజెక్టులు ఇస్తారా, మా యువతకు ఉద్యోగాలు ఇస్తారా, ఐటీ ఐఆర్ ఇస్తారా చెప్పండి. ఏ కార్యక్రమాలు లేకుండా అక్కసుగక్కే ప్రయత్నంలో భాగంగా రెండో ట్రైనా బాబు, నాకు అర్థం కాని ట్రైన్ అది. ఏ రాష్ట్రంలో పోతే ఆయన అదే ఊపుతున్నాడు జెండా, అదేం ట్రైన్? నాకు విచిత్రమైన ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఒకటేసారి కదా లాంచ్ చేసేది. లేకపోతే నేను ఈ యొక్క మీ ప్రెస్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్రైన్ ఏడేడా అవుతుందో ఆ జెండా ఊపు. మొత్తం ఈ దేశంలో ఏ జిల్లాల్లో ఏ మండలంలో జెండా ఎక్కడ ట్రైన్ ఆగితే అక్కడ పోయి జెండా ఊపండి. అరే కొత్తగా ట్రైన్ కనిపెట్టినట్టు, వీళ్ళే సృష్టించినట్టు, ఈ దేశంలో వేరే ప్రభుత్వాలు లేనట్టు, వాళ్ళు ఏం కార్యక్రమాలు చేయనట్టు, ఇది విచిత్రమైనటువంటి వాదన. రెండోది ఇక్కడికి వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు, బాధ్యతగా మాట్లాడండి. ఒకవేళ మీరు నిజంగా ఇట్లా డెవలప్మెంట్ జరిగితే దేశంలో అన్ని రాష్ట్రాలను చూసినట్టు మమ్మల్ని కూడా చూస్తే తప్పకుండా మీరు చెప్పండి, మేము ఆహ్వానిస్తాం, డెఫినెట్గా వెల్కమ్ చేస్తాం. మీరు ఏమి చేయకుండా మమ్మల్ని తిట్టిపోదామంటే నువ్వు ఢిల్లీలో కూర్చొని తిట్టవచ్చు కదా, హైదరాబాద్ వచ్చి తిట్టాలన్నా మమ్మల్ని? ఢిల్లీకేం తిట్టవచ్చు కదా, దానికి హైదరాబాద్ రావాలన్నా పని కట్టుకొని, ఓ మీటింగ్ ఓ ఒక ఇనాగ్రేషన్ అని చెప్పి తిట్టిపోనికి రానికి అనవసరంగా వృధా ప్రయాస కదా. మీరు ధ్రువేణ హవిష